Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యువగళం పాదయాత్ర ఇలా జరుగుతుందని లోకేష్ ఊహించలేదేమో. టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం ఇప్పటికి 16 రోజులు పూర్తి చేసుకుంది. అదే సమయంలో నిర్ణీత 4000 కిలోమీటర్ల లక్ష్యంలో 200 కిలోమీటర్ల దూరాన్ని కూడా నారా లోకేష్ పూర్తి చేసుకున్నారు. ఈ మొత్తం గడిచిన రోజులు దూరాన్ని పరిశీలిస్తే యువగళం వర్సెస్ జగన్ అన్నట్లుగానే పరిస్థితి మారిపోయింది. ఏ పాదయాత్ర అయినా సంబంధిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉపయోగపడాలి. కానీ ఇప్పటివరకు జరిగిన 16 రోజుల పండుగలో ఇప్పటివరకు నారా లోకేష్ సాధించిందేంటి అంటే పెద్దగా చెప్పుకునేందుకు ఏమీ కనిపించడం లేదు. పోనీ టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా అధికార పార్టీ పోలీసులను పురమాయించి సాధించింది కూడా ఏమీ కనిపించడం లేదు. మరి ఏం జరుగుతోంది? ఈ పాదయాత్ర, ఈ నిర్బంధాలు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాయి అనేది ఆసక్తిగా మారింది. ఒకసారి పాదయాత్రల విషయానికి వస్తే ఏ పాదయాత్ర అయినా లక్ష్యం ఒక్కటే, ప్రజల్లో సింపతిని చూరగొనాలి, దానిని ఓట్లుగా మార్చుకోవాలి, ఎన్నికల్లో గెలుపుగరం ఎక్కాలి, అధికారంలోకి రావాలి. అయితే నారా లోకేష్ యువగళం లక్ష్యం కూడా ఇదే. అయితే ఈ లక్ష్య సాధనలో లోకేష్ దూకుడు ఏ మేరకు పనిచేస్తోంది అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇప్పటికీ నారా లోకేష్ను చంద్రబాబు కుమారుడుగానే చూస్తున్నారు. ఆయనపై సింపతి పెరగలేదు. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయనను వైఎస్ కుమారుడిగానే చూసినా ఆయనపై సింపతి పెరిగింది. ఇక ఇప్పుడు అప్పటి మాదిరిగా ఈజీ లేకపోయినా లోకేష్ ఆ సానుభూతిని సంపాదించుకోవడంలో వెనుకబడుతున్నారనేది పరిశీలకులు చెబుతున్న మాట. ఎందుకంటే అంతో ఇంతో సాయం చేస్తున్న జగన్పై మహిళల్లో సానుభూతి ఉంది. అయితే లోకేష్ పదే పదే జగన్ను తిట్టడంతో లోకేష్ వారికి దూరం అవుతున్నారు. ఇక పాదయాత్ర ఎవరు చేసినా ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలివేయాలి. కానీ జగన్ ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని, కనీసం మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇది కూడా మంచిది కాదు. పాదయాత్రకు అడ్డు చెప్పినంత మాత్రాన సింపతిని ఆపలేరు. ఇలా ఈ రెండు వర్గాలు కూడా చేస్తున్న కొన్ని తప్పుల కారణంగా ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్లడం లేదని అంటున్నారు పరిశీలకులు.